నమస్కారం. తమిళనాడు రాష్ట్రంలో నిన్న అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది కదా, ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా రాముడి భజనలు చేయకూడదని, ఆలయాల్లో పూజలు చేయకూడదని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక వార్త మొత్తం దావానలంలాగా వ్యాపించింది. మొత్తం దేశం మొత్తం సోషల్ మీడియాలో తమిళనాడు ప్రభుత్వం చేసిన ఈ పని గురించే చర్చించుకున్నారు. ఎక్కడ అన్నదానాలు చేయకూడదు, ఎక్కడ టెంపుల్స్లో దీని గురించి మాట్లాడకూడదు, భజనలు చేయకూడదు అని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు. నిజంగా చాలామంది హిందువులకి కోపం వచ్చింది. తమిళనాడులో ఇట్లా చేస్తాడా ఆ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి, ఈ విధంగా చేయటం తప్పు కదా, ఈ అన్నదానాలు భజనలు ఇవన్నీ బ్యాన్ చేస్తే ఎలా, తమిళనాడు ఇండియాలో లేదా అని రకరకాలుగా అందరూ వ్యాఖ్యానించారు. తీరా చూస్తే ఏంటి అంటే అదొక ఫేక్ ప్రచారం. అసలు తమిళనాడు ప్రభుత్వం అటువంటి సర్క్యులరే ఇవ్వలేదు, అటువంటి ఆదేశాలే ఇవ్వలేదు. పైగా కాంచీపురం కామాక్షి టెంపుల్లో భజనలకి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇస్తే అక్కడ భజనలకి అనుమతి తీసుకొని ఆ దేవాలయం వాళ్ళు రోడ్డు మీద ఎల్ఈడి స్క్రీన్స్ అరేంజ్ చేశారట. అందులో అయోధ్య రామాలయంకి సంబంధించిన టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ పెడితే అక్కడ పోలీసులు ఆ ఎల్ఈడి స్క్రీన్ని తీసేశారు. దీన్ని మొత్తం ఎవరో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇట్లా లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటే తమిళనాడులో టెంపుల్లో ఇట్లా అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం అంతా కూడా అసలు హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా తమిళనాడులో మొత్తం ఇదంతా జరుగుతున్నది అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఫేక్ ప్రచారాలని ఖండించాడు. అసలు తమిళనాడు ప్రభుత్వం అటువంటి సర్క్యులర్లు ఇవ్వలేదు, అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పి స్టాలిన్ వాస్తవాన్ని వెల్లడించాడు. అక్కడ అంటే స్టాలిన్ బహుశా ఈ విషయాన్ని చెప్పుండేవాడు కాదేమో. తమిళనాడు గవర్నరు ఆర్ఎన్ రవి నిన్నేదో కోదండ రామాలయానికి వెళ్ళాడట టెంపుల్. అక్కడ వెళ్తే అక్కడ పూజలు రాముడికి సంబంధించిన పూజలు అవి చేయిస్తూ ఉంటే చేయించి వచ్చేట, వచ్చిన తర్వాత అక్కడ ఆలయ పూజారుల్లో ఆ వాళ్ళ మొహాల్లో నాకు భయం కనిపించింది అని చెప్పి ఆయన గవర్నరు ఆర్ఎన్ రవి ఒక కామెంటు పెట్టాడు. దీని మీద ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. గవర్నర్ స్థానంలో ఉండి ఇటువంటి అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తారు, మీరు పెట్టిన కామెంటు అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా ఉంది, అసలు మేము ఇటువంటి సర్క్యులర్లు ఇచ్చామన్న దానికి మీరు పెట్టిన కామెంట్లు యాడ్ చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఫేక్ ప్రచారము అని స్టాలిన్ తీవ్రంగా ఖండించాడు. అసలు ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు తమిళనాడులో ఆలయాలు ఎక్కువ ఉంటాయి, రామాలయాలు ఉంటాయి, అన్ని ఆలయాలు అక్కడ ఎక్కువ. ఆలయాల కల్చర్ అక్కడ ఆలయాల్లో ఆలయాల మీద ప్రభుత్వం ఆధిపత్యం చెలాయిస్తున్నదని, ఆలయాలకి ఎక్కడ కూడా ఎటువంటి వెసులుబాటు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కట్టడి చేస్తున్నదని ఈ విధమైన ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతూనే ఉంది. దానికి తోడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆ సనాతన ధర్మం మీద కామెంట్లు చేయటం అవన్నీ, ఇప్పుడు ఉదయనిధి సనాతన ధర్మం మీద కామెంట్ చేయటాన్ని, సనాతన ధర్మాన్ని అత్యంత హేయమైన ఒక వ్యవస్థలాగా వర్ణించటాన్ని అందరూ ఖండించారు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వానికి మొత్తానికి ఒక బురదజల్లే కార్యక్రమం చేయటం మీద ఇది మాత్రం కొంచెం అబ్జెక్షనబుల్. దాన్ని అక్కడ తమిళనాడు గవర్నర్ కూడా కొంచెం హుందాగా కామెంట్లు పెట్టాలి, కానీ కోదండరామ ఆలయంలో అర్చకుల మొహాల్లో నాకు భయం కనిపించింది అని గవర్నరు ఎట్లా పెడతాడండి? ఆయన రాష్ట్రం కదా,
ఆయన రాజ్యాంగ అధిపతి, ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు. అర్చకుల ముఖాల్లో భయం కనపడ్డది అంటే అది చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కదా. అందుకని ఈ విధంగా అంటే అక్కడ ఉన్న డిఎంకే ప్రభుత్వం ఈ విధంగా ఆదేశాలు ఇచ్చిందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి స్టాలిన్ ఇప్పుడు చెప్పే వరకు కూడా చాలామందికి క్లారిటీ లేదు. తమిళనాడు ప్రభుత్వం అటువంటి సర్క్యులర్స్ ఏమీ ఇవ్వలేదు, భజనలు అన్నదానాలు బ్యాన్ చేసే పనులేవి చేయలేదు. అక్కడ చాలా రోజులుగా చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ ఈ తరహా రాజకీయాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని స్టాలిన్ అంటూ ఉన్నాడు. అందుకని ఇక్కడ స్టాలిన్కి ఒక కొంత అడ్వైజ్ ఇవ్వాలి, బీజేపీకి కూడా కొంత అడ్వైజ్ ఇవ్వాలి. సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడి అటువంటి కామెంట్లు చేసి అట్లా ఒక వర్గాన్ని దూరం చేసుకునే విధంగా స్టాలిన్ కూడా ప్రవర్తించకూడదు. స్టాలిన్ వాళ్ళ పార్టీ డిఎంకే మొత్తం కూడా అదేవిధంగా ఈ మత వైషమ్యాలు రెచ్చగొట్టడానికి బీజేపీ కూడా ప్రయత్నం చేయకూడదు. మరి ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇటువంటి కార్యక్రమాల్లో వేలు పెట్టడం అనేది అది సరైన విధానం కాదు. కాబట్టి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలని ప్రశాంతంగా ఉండనివ్వండి. రాజకీయం 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 చేసుకోవచ్చు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం వేరుంటుంది. అంతేగాని మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.